గణేషన్మహ గాయత్రిదేవి యన్మ మహా సరస్వతి మాత మాతా పితృభ్యమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం కార్తీక మాసం పూర్తయిన వెంటనే మార్గశర పాడ్యమ రోజునంటే పోలీస్ వర్గం రోజున ప్రతి ఒక్కరూ కూడా వర్గం పూజ చేసుకుంటారు ఏం చేద్దరంటే కనుక కార్తీక మాసంలో నెల్లాలు చేసిన పూజా ఫలితము నెల్లాలు వెలిగించిన దీపాల ఫలితము అంతా కూడా ఈ పోలీస్ వర్గం రోజున పూజ చేయడం వల్ల దీపాలు వెలిగించడం వల్ల భగవంతుడు మనకు ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆచరించవలసిన వర్థం పోలీస్ వర్గం పూజ అయితే ఈ పోలీస్ వర్గం పూజ చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నా కూడా వారికి బ్రాహ్మలు దొరకక కానీ లేదా పూజారులు దొరకక కానీ లేదా ఇతర దేశాల్లో ఉండేవారు కానీ పూజ ఎలా చేసుకోవాలో తెలియక బ్రాహ్మలు దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ పోలీస్ వర్గం పూజా విధానం ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వీడియోని ఎదురుకుండా పెట్టుకుని చూస్తూ మీ ఇంట్లో చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క పూర్వస్వర్గం పూజ చేసుకుని దీపాలు వెలిగించుకుని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై అందరూ కూడా ఆనందదాయకంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నేను కావలసినటువంటి పూజా సామాగ్రిని చెబుతాను పూజా సామాగ్రిని సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రారంభం చేసుకోవచ్చు అయితే నదీ తీరంలో అయితే కనుక నది దగ్గర చేసుకోండి ఒకవేళ ఇంట్లో చేసుకునే అయితే కనుక చక్కగా ఇలా తులసకోట దగ్గర కూర్చుని తులసి కోట ఎదురుగుండా ఈ రకంగా ఒక బియ్యం పళ్ళ్యాన్ని సిద్ధం చేసుకోండి పళ్ళెల్లో బియ్యాన్ని సిద్ధం చేసుకోండి అలాగే దీపారాధన కుంది సిద్ధం చేసుకోండి దీపారాధన కుందిలో ఆవు నెయ్యి వేసి కనీసం మూడు ఒత్తులు వేయండి మూడు కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయవచ్చు ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకొని అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము సిద్ధం చేసుకోండి అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి కారణం ఏంటంటే ఆ చెంబులో నీళ్లు ఆచమనం చేస్తాం కాబట్టి ఇంగిలవుతాయి కాబట్టి అవి పూజకి పనిచేయవు కాబట్టి ఈ కలుషులో నీళ్ళతోటి మనం దేవుడికి పూజ చేయడం లేదా నైవేద్యం పెట్టడం చేస్తాం అనమాట అందుకని ఇంకొక చెంబుతో కూడా నీళ్లు పెట్టుకోండి అలాగే ఆవు నెయ్యితో కలిపినటువంటి పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి కాస్త కుంకుమను సిద్ధం చేసుకోండి గంధాన్ని రకంగా కలిపి సిద్ధం చేసుకోండి పంచామృతాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఇలా సిద్ధం చేసుకోండి కాసిని బెల్లం మొక్కలు సిద్ధం చేసుకోండి అలాగే గౌరీదేవి మీ ఇంట్లో ఉండే గౌరీదేవి అయినా పర్వాలేదు ఇంట్లో గౌరీదేవి లేకపోతే పసుపుతో ఈ రకంగా గౌరీదేవిలా కూడా తయారు చేయొచ్చు అలాగే గౌరీదేవిని సిద్ధం చేసుకోండి అలాగే హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి హారతి వెలిగించుకునే స్టాండు అలాగే గంట సిద్ధం చేసుకోండి అలాగే నాలుగు అగరవత్తులు అగరవత్తులు గుచ్చుకునే స్టాండు అలాగే కైవత్తి కైవత్తి అంటే ఏంటంటే కనుక ఏమీ లేదు కాస్త ఒక అగరవత్తు పుల్లక్క కానీ పుల్లక్క కానీ పత్తి చుట్టి నేతిలో తడిపితే కైవొత్తి అవుతుంది ఏం చేద్దరంటే అగ్గిపెట్టుతో మనం దీపారాధన చేయకూడదు కాబట్టి అలాగే పూజ అయిన తర్వాత జ్యోతులు కూడా ఈ కైవత్తితో వెలిగించుకుంటాం కాబట్టి ముందుగా అగ్గిపెట్టుతో ఈ కైవత్తి వెలిగించి దీపారాధన చేస్తాం కాబట్టి ఈ రకంగా కైవొత్తిని సిద్ధం చేసుకోండి అలాగే అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి అలాగే రెండు తాంబూలాలు అంటే మూడు తమలపాకులు రెండు పాక చెక్కలు ఓ చిల్లర పైసో చొప్పున రెండు తాంబూలాలు కాసిన చిల్లర పైసలు అలాగే విఘ్నేశ్వర పూజలో వస్త్రాలు అనమాట అంటే పత్తితోటి ఇలా పసుపుతోటి ఒత్తి రెండు వస్త్రాలుగా తయారు చేసుకోండి అలాగే యజ్జోపితాన్ని కూడా పచ్చితో ఈ రకంగా తయారు చేసుకోండి కాసిని తమలపాకులు కూడా విడిగా పెట్టుకోండి నైవేద్యానికి ఓ నాలుగు అరటిపళ్ళు అలాగే కాస్త కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటమైదేనాను అలాగే కొబ్బరి నీళ్లు పట్టుకోవడానికి ఇలాంటి గిన్ని సిద్ధం చేసుకోండి కాసిన్ని విడి పువ్వులు కూడా సిద్ధం చేసుకోండి అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి అలాగే ఈ ఒత్తులు ఉన్నాయి కదా ఇవి పదకొండు ఒత్తులు చొప్పున ఈ రకంగా మూడు దొన్నుల్లో సిద్ధం చేసుకోండి ఇది ఇంట్లో వాళ్ళకి అంటే ఇంట్లో బ్లేసుల్లో కానీ బాల్చాలు నీళ్ళు పోసి కానీ పెట్టుకుంటాం కాబట్టి చిన్ని చిన్నిగా తయారు చేసుకున్నాం అంటే పదకొండు ఒత్తులు అనమాట అదే నదీ తీరంలో అనుకోండి ఇలాంటిది పొడుగ్గా ఉండేటటువంటి దొన్ని తీసుకుని దాంట్లో పదకొండు విడివిడిగా పెట్టుకుని పదకొండు విడిగా విరిగించుకోండి ఇంట్లో ప్లేస్ సరిపోదు కాబట్టి పదకొండు ఈ రకంగా కలిపేసి ముద్దలాగా ఇలా మూడు అరటి దొన్నిల్లో సిద్ధం చేసుకోండి అలాగే ఇంట్లో వాళ్ళు అయితే కనుక ఇలా బ్లేసులోకి ఏదైనా కాస్త నీళ్లు పెట్టుకోండి బకెట్లో కానీ బ్లేసుల్లో కానీ పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసుకోండి అప్పుడు పవిత్ర గంగా జలంతో సమానం అవుతాయి వాటిలో వదలవచ్చు నదీ తీరలో అయితే కనుక బ్లేసిన అవసరం లేదు నదిలో మనం చక్కగా వదలొచ్చు ఈ పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో కూడా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం ముందుగా తమలపాకులో వినాయకుడిని పసుపు వినాయకుడిని పెట్టుకుని ఆ పసుపు వినాయకుడిని ఇలా బియ్యం పళ్ళెల్లో మయంగా పెట్టుకోండి పెట్టుకొని పసుపు వినాయకుడికి కుంకాన్ని బొట్టు పెట్టండి పైన మూడు చోట్ల బొట్టు పెట్టండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ హరి ఓం అయితే ఈ పూజని నదీ తీరంలో చేసుకోవచ్చు నదీ తీరంలో అవకాశం లేనివారు చక్కగా ఇంట్లో తులసకోట పెట్టుకుని తులసకోట దగ్గరే పళ్ళెం పెట్టుకుని పళ్ళెల్లో నీళ్ళు పోసుకొని చక్కగా ఈ రకంగా చేసుకోవచ్చు ఏ రకంగానైనా సరే పూజ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈసారి చక్కగా పసుపు నాయకుడు బొట్టు పెట్టిన తర్వాత మీరందరూ కూడా ఎవరైనా కుంకం బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకోండి అలాగే దీపారాధన చేయండి ముందుగా ఇందాక నేను చెప్పినట్టుగా కైవత్తి తీసుకోండి ఆ మా అగ్గిబెట్టుతో వెలిగించండి కైవత్తిని ముందుగా కైవత్తిని వెలిగించుకోండి ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం పహి ప్రియం గృహాణమంగళం దీపం చాలమ్మ त्रैलोक्यतिराप इ कईवच्च तो दीपाराधन चेयडी भक्तिया दीपं प्रयता देवाय दवाय त्राहिमा नरका घोरा दिव्यर्ज्योतिर्नमोस्तु दीपिष्ठानदेवताय देवताये मो नम दीपाराधन उद्दी पिश्वजात ई कईवत्न अर्पीस्कनी మీరు మళ్ళీ దాచుకోండి ఎందుకంటే చివరిలో మళ్ళీ జ్యోతులు వెలిగించాలి కదా అప్పుడు కూడా ఈ కైవొత్తుతో వెలిగించాలన్నమాట అందుకని నట్టే పెట్టుకోండి ఈసారి దీపానికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి దీపాధిష్టాన దేవతయే మోరమహ గంధం అలంకరణం సమర్పయామి హరిద్రా అలంకరణం సమర్పయామి అలాగే రెండు అక్షత్రం కూడా వేసి ఒక పుష్పం కూడా వేయండి దీపాధిష్టాన దేవత అయిన ననుమహ అక్షతాం సమర్పయామి పుష్పం సమర్పయామి నమస్కారం చేసుకోండి ప్రార్థన ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి ఈసారి ఆచమనం చేయండి మూడుసార్లు నీళ్ళు చేతులు పోసుకొని తాగండి శ్రీగ్రభ్యో నమ ఆచమయ ఓం కేశవా యనమం నారాయణాయనమ ఓం మాధవానమ ఓం గోవిందాయ గోవిందాయనమ విష్ణు మధుసూదన త్రివిక్రమా వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ జనమ సంకర్షణ వాసుదేవా పృద్యుమ్మనా అనిరుద్ధా పురుషోత్తమ అధోక్ష అచ్యుత జనార్దన ఉపేంద్ర హే శ్రీకృష్ణాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మోనవ ఇద ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి వేసి నమస్కారం చేయండి ఓం యశ్ శివో రూపాభ్యాం యాదేవి స్రవమంగళా తయో సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం లాభస్ జయస్ కృతస్ పరాభవ ఎందీ వర్ష్యామో హృతయస్తో జనా ఆపదాపహర్తరం దాతరం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూ జనమామ్యహం సర్వమంగళమా అంగళ్యే శివే సర్వ అర్ధసాదికే శరణ్యే త్రియంబకేదే గౌరి నారాయణని నమోస్తుతే కొంచెం కొంచెం అక్షతలు పూజ చేయండి ఇలా మూడు వేళ్లతోటి చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయదు మధ్యలో ఉండే మూడు వేళ్లతోటి ఇలా గోముఖంగా తీసుకుని అక్షతలు పూజ చేస్తూ ఉండండి శ్రీలక్ష్మీనారాయణాభ్యానవ ఉమామహేశ్వరాభ్యానమ వాడి ఓం శచీ పురందరా పురంధరాభ్యానమ ఓం అరుంధతి వశిష్టాభ్యానమ శ్రీ సర్వేభ్య సర్వేభ్యో మహాజనేవః అయం ముహూర్త శుభముహూర్తో అస్సు ప్రాణానాయమ్యా నక్షత్రం పక్కకి వేసేసుకోండి ఉత్తింతో భౌతపిశాచా ఏతే భూమి మీ ఏతే ఏతేషామ విరోధన బ్రహ్మకర్మ సమారభే ముక్కు పట్టుకోండి రాగా ఓం అంగుళ్య అగ్రే నాకా అగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభ పరికల్పితం వదిలేసి మమా అనుకోండి यजम्य उपातद्वारा श्रीपरमे प्रीतर्ध शुभेशवने मुहूर्ते श्रीमहाजया प्रवर्तम से अदय ब्रह्मण द्वितयपराधे श्वेतवराहकल्पे वस्वत मथरे कलियुगे ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరే ఇప్పుడు మేము వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్పాం కాబట్టి మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత మార్గశిరమాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ వాసర వాసరస్తు ఈ సంవత్సరం సోమవారం వచ్చింది కాబట్టి ఇందువాసరే అని చెప్తున్నాను మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి సోమవారం అయితే సోమవారం మంగళవారం అయితే మంగళవారం ఏ వారం అయితే వారం పెంచుకోండి ఇందువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభ చిధ శ్రీమాణు శ్రీమత గోత్రస్యా ఇప్పుడు మీరు మీ గోత్రాలు మీ పేర్లు అలాగే మీ ఇంట్లో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేర్లు అందరి పేర్లు చెప్పుకోవచ్చు గోత్రాల పేర్లు చక్కగా చెప్పుకోండి అమ్మ మీ గోత్రం పేరు చెప్పుకోండి మనసులో గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్యా గోత్ర నామేయర్మపత్ని సమేత సకుటుంబస్ గోత్రాలు పేర్లు చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి మమ సకుబస్ సబాంధవస్య సపుత్రకస్య సుత్రిక క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం धर्माध कामोक्ष चतुर्विधलुषाध मम गृहे धनधान्य वस्त्ररत् कांचनादसंपाप्त गोमहिष्यादि पशुबाहु्य सिद्ध्यश्वादी सकलवाहन मतु समीपवर्ती जुकूल्य सिद्ध्यर्ध అనేన అస్మిన్ దివసే శ్రీ గౌరీదేవత ప్రీత్యర్థం పోలిస్వర్గ మహాపర్వణి గౌరీ పూజ సమయ ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ఈ సారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి తదంగా కలశారాధనం కరిష్యే ఈసారి ఆచమనం చేసినటువంటి చెంబు ఉంది కదా ఆ చెంబు తీసేసి ఇలా ఇచ్చేయడం ఈ చెంబు తీసి పక్కన పెట్టేసుకోండి ఇంకే ఇంగిలి నీళ్ళు కదా పనిచేవు ఈసారి ఇంకొక చెంబుతో నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ చెంబుకి మూడు చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమా మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే తృగణ స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వి పాపసుంధర అర్గ్వే ద్వదయజుర్వేద సామవేదో సామవేదోహయధర్వ అంగైర్చసహిత ఆ సర్వర్వే కలస అంబుసమాశ్రిత చాలు కలశే అందులో ఒక పుష్పంతో గంధంలో ముంచి అక్షతల్లో ముంచే పుష్పం వేసేయండి కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య వేసేయండి హస్తనాచ్చాద్య వేయండి ఓం ఆ కలశే ఏ శుధావతి పవిత్రే పరిశుచ్యే ఉత్తైర్ యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏ శుధావతి శ్యనోబర్మవిగా ఆహతే కణిక్రదతు అభిద్రోణతు మాపో వాయుగం సర్వం విశ్వా భూతన్యాప ప్రాణ వా ఆపశవ ఆపో నమాప అమృతమాప స్మ్రాణాపో విరాణాప స్వరాణపశ్చందాగుష్యాపో సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భు వస్సువరాప ఓం ఇసారంద్రురోనే పుష్పంతోట చుట్టండి గంగే చ ఆ పుష్పంతో యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధింకురు కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేనా అనిలు ఇళ్ళు దేవుడి మీద జల్లండి పుష్పంతో దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి అలాగే పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి దేవం ఆత్మానంచ ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఈ మంత్రాలలోండే అర్థం ఏంటంటే కనుక మన వేద మంత్రాల ద్వారా ఆ యొక్క ఏదైతే కలశ ఉందో అందులోకి ఈ పవిత్ర గంగా జలాలు నదీ నదులు ఏవైతే ఉన్నాయో ఆ జలాలన్నీ కూడా ఆ యొక్క కలశలోకి రమ్మని మంత్రాల ద్వారా ఆహ్వానం చేశాం ఇప్పుడు ఆ యొక్క కలశలో నీళ్లు పవిత్ర గంగా జలంతో సమానం అనమాట చేత ఆ నీళ్లు దేవుడి మీద చల్లినా మన మీద జరిగినా పూజా ద్రవ్యాల మీద చెల్లినా ఇవన్నీ కూడా పవిత్రమయ్యాయి అని అర్థం ఇప్పుడు మనం విఘ్నేశ్వరకు చేసుకుంటాం ముందుగా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి ఓం అశుని తేపున రస్మ శుచక్షుః పునః ప్రాణమేహనో దేహే భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంతమద మృళయా అన్న స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప్రాణానెవయ స్థానమ పయతే గణపతిం సాంగం సాయం సవాహనం సశక్తి పత్పత్రం హరిద్రబింబే మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజ్యామి అలవేశసేయండి రెండు నక్షత్రేయండి స్థిరోభవ పరదోభవ స్థాపితో భవ యజమా ఇష్టగామ్యాధ ఫలసిద్ధ్యుతో భవ స్థిరాసనం ध्यानं ఈ సారి మళ్ళవ పుష్పముచి నమస్కారం చేయండి ఓం గణపతి గాణపతింహవామహే కవిం కమినాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణో తమి సాధనం శ్రీ మహాగణాధిపతిమీ వేసేయండి రెండు వేయండి ఆవాహయామి నవరత్నఖజిత సింహాసనం సమర్పయామి పాదయ పాద్యం సమర్పయామి ఉద్ధరణంతో నీళ్లు ఇలాగ స్వామివారు చూపించి మూడు సార్లు అలా వదిలిపెట్టండి పళ్ళిలోకి శ్రీ మహాగణాధిపతి నమ పాదయో పాద్యం సమర్పయామి సమర్పయా శ్రీమహాగణాధిపతి నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి నమ ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఈ సారి పుష్పంతో నీళ్ళు జల్లండి ఓం ఆపోష్ఠామ యోభవస్థన ఓర్జేద దాతన మహేరణయ చక్షసే యోపశ్వవతమోరసస్త భాజయతే హన వృషీరివ మాతర తస్మా అరంగమామ వోయస్ అక్షయాయ జన్మథ ఆపో జనయథా జన శ్రీ మహాగణాధిపతి మహా శుద్ధాతిక స్నానం సమర్పయామి ఈసారి పసుపుతో చేసిన వస్త్రాలు ఉన్నాయి కదా పత్తితో చేసినవి ఆ వస్త్రాలు చేస్తే కనుక వస్త్రాలు తీసి నమస్కారం చేయండి అండి వస్త్రాలను ఒకవేళ వస్త్రాలు చేయకపోతే కనుక అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి వేసినప్పుడు వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అనుకోండి ఈసారి వస్త్రాలు చేసిన వారు పట్టు నమస్కారం చేయండి ఓం అభివస్త్రా ఆ శవసనాంజలు శాబిదేను శుద్ధిగా ఆహ్ ఆ అనహ అభిచంద్ర భర్తవేణు హిరణ్య రథినో ఓ దేవసోమా శ్రీ మహాగణాధిపతి అనమా వస్త్రయుగ్మం సమర్పయామి గణపతి దగ్గర వేసేసేయండి ఈసారి యజ్ఞోపవేతం ఇలా చేసిన వారు యజ్ఞోపేతం బుచ్చి నమస్కారం చేయండి యజ్ఞోపవేతం చేయకపోతే కనుక అక్షతర్భుచ్చి నమస్కారం చేయండి వేసినప్పుడు యజ్ఞోపవేతర్థం అక్షతాం సమర్పయామి అనుకోండి ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్థదు ఆయుష్యమగ్రియం ప్రపంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తుతేజ శ్రీ మహాగణాధిపతి అమహ యజ్ఞోపవేతం సమర్పయామి వేసేయండి సారి పుష్పం గంధంలో ముంచి పుష్పాన్ని వేసేయండి గంధద్వారాధరాదర్శాం నిత్యపుష్టాక రేషణీం ఈశ్వరీగుంసర్వర్వభూత తామిహ పై శ్రీయం శ్రీ మహాగణాధిపతి నమ దివ్యశ్రీచందన సమర్పయామి సర్మ ఓ పుష్పం ముంచి నమస్కారం చేయండి ఓం ఆయ నేత పరాయ నే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృద్య పుండరీ ఏకాని సముద్రస్ గృహాయి శ్రీ మహాగణాధిపతి నమ ఆభరణార్థం పుష్ప సమర్పయామి వేసేసేయండి ఆభరణార్థవలంకరణార్థం అక్షతై పూజయామి ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా మూడు వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు ఓం గణేశాయనమ అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి ఓం సుముఖాయనమ ఓం ఏకదంథనమ ఓం ఓం గజకర్ణికాయనమం లంబోదరాయనమ ఓం వికటాయనమ ఓం విఘ్నరాజాయనమ గణాధిపాయనమ ఓం ధూమకేతవయనమ ఓం ఓం గణాధ్యక్షాయ గణాధ్యక్షాయనమ ఓం ఫాళచంద్రా జనమ ఓం గజాననాయ జనమ ఓం వక్రతుండాయ జనమ ఓం శోర్పకర్ణా ఓం హేరంబా జనమ ఓం స్కందపూర్వజాయ జనమ ఓం సర్వసిద్ధిప్రదాయకా జనమ శ్రీ మహాగణాధిపతి జనమ షోడశనామభూజా సమర్పయామి చాలండి సారీ రెండు అగరవత్తులు వెలిగించండి చూపించండి అలాగే ఓ వనస్పత్యుర్భవైర్దివ్యై నానాగంధేసు సంయుత అగ్రేయస్రవదేవానా ధూపోయం ప్రతిగృహ్యత శ్రీ మహాగణాధిపతి పరిమళధూప్రాపయామి ఈ పక్కన గుచ్చేసుకోండి సారీ దీపాన్ని నమస్కారం చేయండి సాద్యం త్రివర్తి సంయుక్త వన్రాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య దీపం ప్రయత్నిమి దేవాయ పరమాత్మనే త్రామామ్ర్కాద్ఘోరాద్వ్యర్జు తమోస్ శ్రీమహాహణాధిపతి నమ సా సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఈసారి వినాయకుడి దగ్గర కుడిచే కుడిపక్కన ఓ తమలపాకు వేసుకోండి వినాయకుడికి వేసుకుని ఓ రెండు బెల్లం మొక్కలు అందులో పెట్టుకోండి పెట్టుకుని రెండు అరటిపండు కూడా పెట్టండి అక్కడ కొంచెం అరటిపండు తొక్కగిల్లి ఈసారి ఆ అరటిపండు మీద ఆ బెల్లం మీద పుష్పంతో నీళ్లు చల్లండి ఓం ప్రోక్ష్యా ప్రశిక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పునరీకాక్ష జనమ శ్రీ మహాగణాధిపతి యనమ అవసరార్థం గుడోపహార సహిత కదిలీపలే నైవేద్యం సమర్పయామి ఏదైనా ఒక పుష్పం పుచ్చుకుని ఐదు సార్లు అలా గణపతికి చూపించండి ఓం ప్రథమ రూపాయ జనమ ఓం ద్వితీయ రూపాయ జనమ ఓం తృతీయ రూపాయ జనమ ఓం చతుర్థ రూపాయ జనమ ఓం పంచమ రూపాయ జనమ చాలు ఈసారి మళ మూడు సార్లు నీళ్ళు గణపతికి చూపించి వదిలిపెట్టండి ఉద్ధరంతో హస్త ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనియం సమర్పయామి ఈసారి ఇంకొక తాంబూ తాంబూలం ఉంది కదా ఒక తాంబూలం తీసుకోండి తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి ముచుకు వైపు ఉండాలి ఓం పూగే ఫల కర్పూరగా ముక్తా ముక్తాచూర్ణే సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి మహా తాంబూలం సమర్పయామి నీరాజనం ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి చూపించండి అలాగే గంట కూడా కొట్టుకోండి ఓం సమ్రాజం చెవరాజం చేశ్రేర్యాచ నమో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసగంధృజామసి సంతతశ్రీరస్తో సమస్త సమ్మంగళాన్ని నిత్యశ్రీరస్సు నిత్యమంగలాని భీ మహాగణాధిపతి నమ ఆనందకర్పూర నీరాజనం దర్షయామీలైచ్చేసేయండి ఒక నేలచొక జల్లి అని దీని మీద నేలచొక జల్లి కలగద్దుకోండి హరాహర నమః హర హర మహాదేవ తేజోనీరాజనం చక్షుస్రేషిధారయాత్ ఈ సారి ఒక చిల్లర్ పైసా ఓ పుష్పం నమస్కారం చేయండి ఓం సుముఖస్ ద కపిలొ గజకర్ణిక లంబోదరస్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణ అధ్యక్ష వక్రడతుండశోర్పకర్ణోహేరంభ స్కందపూర్వజ శోడైతాని నామాని య పఠే శృణ్యాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తమే సర్వర్వకార్యేషు శ్రీ శ్రీభాగణాధిపతి నమ సువర్ణ దివ్య దివ్యమంత్రపుష్పం సమర్పయామి అలా గణపతిగ్రీవేశేయండి నమస్కారం చేసుకోండి నమస్కరోమి ఆత్మప్రదక్షిణాది సర్వోపచార ప్రకల్పయామి సార్ అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకునే ఆ పల్లెలో వదిలిపెట్టండి మంత్రహీణం క్రియాహీణం భక్తిహీణం గణాధిప ఎత్పూజితం మయాదేవా పరిపూర్ణం తదస్వుతే అనయా ధ్యేన ఆవాహనాది షోడశోపచార చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రిత సుప్రసన్నవ్రతూ ఇప్పుడు మీరు పూజ చేసినటువంటి అక్షతలు చిరస్పతి వేసుకోండి గణపతి ప్రసాదం శిరసా ఓ పుష్పం తీసి తల్లో పెట్టుకోండి గణపతి ప్రసాద సిద్ధిరస్తు మూడు మూడుసార్లు పైకెత్తి కింద పెట్టండి ఓం యజ్ఞేన స్థాని దేవాధర్మాన్ని ప్రథమాన్యా సన్ తేహనాకం మహిమాన సజందే యాత్ర పూర్వే స ఆధ్యాస్ సంత దేవా గణపతి యథాస్థానముషయా శోభనార్ధే క్షేమాయ పునరాగమనాయ చ ఈసారి ఈ పసుపు వినాయకుడి యొక్క ఆకుంది కదా వినాయకుడి యొక్క ఆకు తులసి కోట్లో పెట్టేసేయండి ఒకవేళ కనుక నదీ తీరంలో చేసుకునే వారైతే కనుక ఈ యొక్క వినాయకుడిని మీరు దొన్ని దగ్గర పెట్టుకుని చివరిలో దొన్నెలు నదిలో కలుపుతారు కదా అప్పుడు వినాయకుడిని కూడా ఆ దొన్నెలతో పాటు వినాయకుడిని కూడా నదిలో పెట్టి నదిలో పెట్టేసి కలిపేసేయండి ఈసారి బియ్యంపల్లి ఉంది కదా ఈ బియ్యం పళ్ళాన్ని మీరు తీసుకోకూడదు దీన్ని మీ ఇంటి బ్రాహ్మణులకు కానీ పురోహితులకు కానీ లేకపోతే కనుక మీ దగ్గరలో ఏదైనా గుడి ఉంటే ఆ గుళ్ళ అర్చకులకు కానీ ఈ బియ్యం పళ్ళాన్ని ఇచ్చేసేయండి అలాగే విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యంతో ఏదైనా ప్రసాదం తయారు చేసి ఎవరికైనా భక్తులు పంచిపెట్టేసేయండి ఈ బియ్యంపళ్ళం మీరు తీసుకోకూడదు సార్ మళ్ళా రే నక్షత్రం ఎలంపు చేతి పక్కకు వేసేసుకోండి పునః ప్రణనాయమ్యా ఉత్తిష్టం పిశాచా ఏతే భో మీ భారకా ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారే ముక్కు పట్టుకోండి ఓ మంగుళ్యాగ్రే నాసి అగ్రె సంపడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషి పరికల్పితం వదులేసి మమా అనుకోండి యజమాన్యస్ ఉపాతృర్తక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతర్ధం శుభేష్ అమనయ ముహూర్తే శ్రీ మహావిష్ణువురయా ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరే ఇందాకట్లాగే మీరు ఏదైతే ఈ పూజ చేసుకునేటటువంటి సంవత్సరం ఉందో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం కాబట్టి క్రోధి నామ సంవత్సరం అని చెప్పాను క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతవు మార్గశిరమాషే శుక్ల ప్రతిపతిథౌ వాసర వాసరస్తు ఇందువా సరే నేను ప్రస్తుతం పూజ చేసే ఈ వీడియో చేసే సంవత్సరం పేరు చెప్పే వారం పేరు చెప్పాను మీరు ఏ వారం అయితే మీరు పూజ చేసుకున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి సోమవారం అయితే సోమవారం మంగళవారం అయితే మంగళవారం బుధవారం అయితే బుధవారం ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏంగు విశేష విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమత గోత్రస్య ఇందాకట్లాగే మళ్ళీ మీ గోత్రాలు పేర్లు మళ్ళా చెప్పుకోండి గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేత గోత్ర నామధేయర్మపత్ని సమేత గోత్రాలు పేర్లు చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని మళ్ళా నేను చెప్పినట్టు చెప్పండి మమ అస్మాకం సహకుటుంబానా क्षेम स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यम मोक्ष चतुर्विधल मम गृह धनधान्य वस्त्ररन कांचनाद सकलसंपत प्राप्त गोमहिष्यादि पशुबाहुल्या अश्वादि सिद्ध्यं अश्वादी सकला मतु सिद्ध्यर्ध जनानुकूल्य जुकूल्य मम सकल सौभाग्यपूर्वक दीर्घ परांबिका देवता संपूर्ण अग्रह सिद्ध्यं अस्वसे पोलीस्वर्ग महापर्वि పుణ్యకాలే గౌరీదేవత ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పల్లెల్లో షోడశోపచార పూజ కరిష్యే ఈసారి గౌరీదేవి ఉంది కదా ఆ గౌరీదేవిని ఇలాగా మయంగా పెట్టుకోండి ఒకవేళ గౌరీదేవి మీ ఇంట్లో లేకపోతే పసుపుతో చేయమన్నాను కదా పసుపు గౌరీదేవి అయినా సరే ఈ రకంగా తయారు చేసి మీరు అలా పెట్టుకోండి పల్లెల్లో ఏదైనా దాంట్లో పెట్టుకుని పెట్టుకోండి ఈసారి ఒక పుష్పం నమస్కారం చేయండి ఓం హిరణ్యవర్ణ ఆం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాత వేదో మమావహ గౌరీపరాంబికాదేవ్యేను వర్మ ధ్యాయామి అమ్మవారి మీద వేసేసేయండి మళ్ళా ఇంకో పుష్పం తీసుకోండి తాం మ ఆవహ జాత వేదో లక్ష్మీమరపగామని ఏం ఎస్ ఆం హిరణ్యం విందే యంగామ స్వంపురుషాణహం గౌరీపరాంబిదేవ్యేను ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి వేసేసేయండి ఈసారి ఉద్దరంతో నీలిలా చూపించి అమ్మవారికి అలా వదిలిపెట్టండి ఓం అశ్వపూర్వామ్రతమధ్యాం హస్త ప్రబోధిని శ్రేయం దేవీ మొహప్యే శ్రేర్మా దేవి తుషద గౌరీప్రాంబిదేవీ వర్మ పాదయో పార్పయామి కాంశో ఓస్మిత హిరణ్య ప్రాకార ఆర్ద్రాజ్జ్వలంతీం తృప్తృపయం తేం పద్మే స్థిత పద్మవర్ణమ్ హిమే శ్రియ గౌరీపరాంగా నర్మా మళ్ళ చూపించండి హస్తయో అర్ఘ్యం సమర్పయామి చంద్రాం ప్రభాసా యశసా శ్రియం లోకే దేవతుష్టముదారాం థం పద్మనేమేయం శరణం ప్రమధ్యే అలక్ష్మీర్మేనశ్చిత ఆం రృనే గౌరీపరామిగా దేవ్యన్ వర్మ ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఈసారి పంచామృతాలున్నాయి కదా ఈ పంచామృతాలలో ఓ పుష్పం వేసి ఆ పంచామృతాలు అమ్మవారి చల్లండి ఓం ఆప్యాయ స్వసమే సమే విశ్వతస్వామ విశ్వత भ बावाज संगठे धतिक्राम अकारुषं जिष्णुरस्य वाजन सुरभिनकाकृत प्रण आयोग शुताषु शुक्रम ज्योतिरषि तेजोष देवविनाविद्रेण पवित्रेण वसो सूर्य सेश्मिभ मधुवाता अर्थयेते मधुक्षर सिंधव मध्वे एन न सतोषधे मधु मधुरक्त मुतोष मधुम्त्धवज मधुजौरस्तु पिता मधुम ननस्पति मधुम गुअस्त सूर्य मध्वर्गवो भवंतुर स्वाधुपस्म दिव्याय जन्मे स्वादंत्र आय सौंत्र స్వాధుర్మిత్రుహస్పత మాగు అదా చాలండి ఈసారి చాలండి ఉత్నీళ్ళు ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రేయం జుష్మారాం థం పద్మే మేయం శరణం ప్రమద్యే అలక్ష్మీర్మేనస్మృ శ్రీ ఈసారి మళ్ళా పంచామృతస్నాపనం పుష్పం మళ్ళవోపుచి నమస్కారం చేయండి ఓం ఉపైుతుమాం దేవసీర్తిశ్చినా సహ ప్రాతర్భూతోస్మిేస్ కీర్తమృదం దే గౌరీపరాంబిదేవ్య మనమ వస్త్రార్ధం పుష్పం సమర్పయామి అమ్మవార్మేదేసేయండి మలవంక పుష్పంపుచ్చి నమస్కారం చేయండి ఓం క్షుప్పి పాషామలాం జ్యేష్టా లక్ష్మీర్నాశయామ్యహం అభూతమసముర్ధంజ సర్వానంద మే గృహాత్ శ్రీ గౌరీపరాంబిదేను మనమ కంచుకార్ధం పుష్పం సమర్పయామి వేసేయండి మళ్ళా ఓ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి గంధద్వారా దరాదర్శాం నిత్యపుష్టాం కరేషిణీ ఇం ఈశ్వరీ ఇం సర్వూత తామిహ పే శ్రీయం గౌరీపరాంబిదేవ్య మనహ దివ్యశ్రీచందరం సమర్పయామి మళ్ళా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి ఓం మనసక్కా మమాకృతిం వాచస్ సత్యమేమహి పశువునాగున్రుపమనస్మయశ్రీ శ్రేయతం యజహ శ్రీ గౌరీపరాంబికాదేవి అను మనమహ ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేస చేయండి ఆభరణార్థ బలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట పుష్పాలు పూజ చేయండి ఒక్కొక్క పుష్పం పూజ చేస్తూ ఉండండి ఓం గౌరీదేవి అనమహ అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి పూజేస్తూ నేను సార్ ఓం గిరిజా నమ పాదౌ పూజయామి ఓం కాత్యాయే నమ జ్వారణీ పూజయామి ఓం కాళ్యే నమరు పూజయామి ఓం లోకమాత్రే నమ జఠరం పూజయామి ఓం శివాయే నమ స్తనౌ పూజయామి ఓం కమలహస్తాయే నమ భుజ పూజయామి ఓం భక్తవత్సలాయే నమ కంఠం పూజయామి ఇందూముఖ్యే నమ ముఖం పూజయామి ఓం త్రినేత్రాయ నమ నేత్రే పూజయామి ఓం గిరివర్ధన్యే నమ నాసికాం పూజయామి ఓం శివవల్లభాయే నమ లలాటం పూజయామి ఓం శ్రీ గౌరీదేవ్య నమ సర్వాణలింగాన్ని పూజయామి ఈసారి కుంకుమను పూజ చేస్తూ ఉండండి పుష్పాల వాక్కనబెట్టి ఓం గౌరీదేవ్య నమ అనుకుంటూ చేస్తూ ఉండండి ఓం మహాగౌర్యే నమ ఓం మహాదేవ్యే నమ జగన్మాత్రే నమ ఓం సరస్వత్యే నమ ओम छंडिकाये नमः ओम लोकजनन्ये नमः ओम सर्वदेवाधिदेवताये नमः ओम पार्वत्ये नमः ओम परमाये नमः ओम ईशानाय ईशाये नमः ओम नागेन्द्रतनयाये नमः ओम सत्ये नमः ओम ब्रह्मचारिण्ये नम ओम शर्वाण्ये ओम देवमात्रे नमः ओम ओं नमः ओम ब्रह्मण्ये नमः ओम वैष्णव्ये नमः ओम रौद्रिये नमः ओं कालरात्रे नम ओं तपस्व नम ओं शिवदूत नम वम विशालाक्ष नम वम चामुंडा नम वो विष्णुसोदर्य नमः ओम चितिक नमः ओम चिन्मयाकाराए नमः ओम महिषाश्रमर्द्य नमः ओम कायने नमः ओम काल नमः ओम गिरिजाये नमः ओम ओं नमः ओम भवान्ये नमः ओम तृकाये नमः ओम गौर्य नमः ओम रमा नम ओम रामाये नम ओम शुचिस्मताये नम ओम ब्रह्मस्वरू्य नम ओम राज्यलक्ष्मीये नम ओम शिवप्रियाये नम ओम नारायण्ये नम महाशक्त नम वोढ़ा नम ाग्ययिने्ये नम ओम अन्नपूर्णा नम ओम नदनदाए नम ओम सदानंदये नम ओम यवनाये नम ओम मोहिण्ये नम वम अज्ञानशुद्ये नम यानगम्याये नम ओम नित्याये नम ओम निस्वू्ये नम कमलाय नम नमः, ओम नम नमः, नम वो नमः, नम वो नमः, नम ओं नमः, नम ओं नमः, नम वो नमः, नम रूपाक्ष नम ओम वीराधिपाय नम ओम हेमासाये नम ओम सृष्टि नम ओम संहारकारण्ये नम ओम रंजनाये नम ओं यौवनकालाये नम ओं परमेश्वर नम ओम पराय नम

ఓం ఆర్తరదుఃఖచేది కాయ్యే నమంబాయ నమ ఓం అఖిలయోగి నమ ం సదా పురుషస్థాయి నమ ఓం తోర్మూలతరంగాయ నమ ఓం వాహన సంయుక్త నమ ఓం మునిమోక్షపరాయణ్యే నమం ధరాధరభుభయమ ఓం ముక్తయ నమ ఓం పరమ్రాయ నమ ఓం కరప్రాదయ నమ ఓం కళ్యాణ్యే ఓం వాగ్భవాయ నమ ఓం దేవ్యే నమ ఓం క్లయింకారణ్యే నమం సంవిధ్యే నమీశ్వర్యే నమ ఓం హరీంకారబీజాయే నమ వం శాంభవ్యే నమ పరమాత్మికయ నమ శ్రీ దేవ్యే నమో నమ నాడావిధపరమళ పాత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి చాలండి ఈసారి రెండు అగరవత్తులు వెలిగించండి ఇలాగే మీకు సప్త శ్రీనివారాల వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ సంకష్టహార చతుర్థి వ్రతం కానీ ఇలాంటి వ్రతాలు ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా వాటికి సంబంధించి పూజా వీడియోలు ఉంటాయి కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉంటాయి కావాలంటే వాటి ద్వారా కూడా మీరు చూసి అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈసారి ధూపాన్ని చూపించండి ఓం ఆపశ్రజంత శ్రీ దాని చక్రలేత వసమే గృహే నిచదేవి మాతరం శ్రీయం వాసయమే కులే శ్రీ గౌరీప్రాంబిఘ దేవ్యను మోనమహ పరిమళ ధూపమా గ్రాపయామి సరే అవి పక్కన గుర్చేసుకోండి ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి ఆర్ద్రాం పుష్కరణి ఏం పుష్టిం సువర్ణం హే మమాలిణీం సూర్యాం హిరణ్మ ఏం లక్ష్మీం జాతవేద వేదో మమావహ గౌరీ ప్రాబ్బికాదేవి అర్మహ సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి అలాగే మీలో ఎవరికైనా సరే జాతకం చెప్పించుకోవాలనుకున్నా జాతకం చూపించుకోవాలనుకున్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతు ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే ఇంకా మా వీడియోలన్నీ కూడా మీకు పూజా వీడియోలన్నీ కూడా భక్తి టీవీ పూజలు అనేటటువంటి ఛానల్ ద్వారా అన్ని రకాల పూజలు వ్రతాలు నోములు కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మీకు ఆ భక్తి టీవీ పూజలు అనే ఛానల్ ద్వారా లభిస్తాయి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వాల్సిందిగా తెలియజేస్తూ సారీ ఆ కొబ్బరి చెక్కలన్నీ కూడా చక్కగా అమ్మవారు ఎదురుకుండా పెట్టుకోండి కాస్త కొబ్బరి చెక్కలో బెల్లం వేయండి అరటిపళ్ళు ఉండి అరటిపళ్ళు పెట్టుకోండి అన్నీ కూడా పెట్టుకుని ఆ కొబ్బరి చెక్కల మీద అరటిపళ్ళ మీద వాటి మీద కూడా పుష్పంతో నీళ్ళు చేయాలండి ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య పునరీకాక్ష 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 జనమ గౌరీ పరాంబికాదేవి అని వర్మహ అవసరార్థం నారికేళ్ల సైత కదిలిపలే వేద్యం సమర్పయామి ఏదైనా ఓ పుష్పంతో ఐదు సార్లు అమ్మవారు చూపించండి అలాగా ఓం ప్రథమ రూపాయ యనమహ ఓం ద్వితీయ రూపాయ జనమ ఓం తృతీయ రూపాయ జనమ ఓం చతుర్థ రూపాయ జనమ ఓం పంచమ రూపాయ జనమ అస్తవప్రక్షాళయామి మళ్ళీ నీళ్లు మూడు సార్లు అమ్మవారు చూపించి వదిలిపెట్టండి ఆ ఉద్ధరంతో పాదో పాదోప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం సార్ ఇంకొక తాంబూలం ఉంది కదా ఆ తాంబూలాన్ని తీసుకోండి తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి ఓం తాం ఆవహజాత లక్ష్మీ మన భామని ఏం య్యం ప్రభో తంగాోష్వా ఆన్ గౌరీ పురుషాణం గౌరీప్రాంబిదేవ్య మన తాంబూలం సమర్పయామి నీరాజనం ఈ హారత కర్పూరాన్ని వెలిగించండి కర్పూరానలా చూపించండి గంట కూడా కొట్టుకోండి ఓం సమ్రాజం జవరాజం విరాజం జాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్య ముఖ్యత మాసగుంధుజాసి సంతత శరీరస్థు సమస్త భవంతు భవన్ నిత్యశ్రీరస్థు నిత్యమంగళాన్ని భవతూ ఒక నేర్చుకు జల్లి కలగద్దుకోండి దయచేయండి అమ్మా నేర్చుక జల్లండి కలగద్దుకోండి హర పార్వతీపతయే హర హర మహాదేవ చక్షు చక్షురారయ సారీ ఒక చిల్లర పైసా పుష్పము అక్షతులు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి చిల్లర పైసా అక్షతులు పుష్పం పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి ఓం ओं लक्ष्मी क्षेरसमुद्रराजत्रियादेशो तसमस्तव वणिताम लोकदीपुरा श्रीमन्मंदकक्ष ब्रह्माधरां त्रैलोक्यकुटुबणी सरसयाँ मंदे मुकुंद प्रियाँ सिद्धलक्ष्मीमोक्षलक्ष्मीर्जय लक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्बलक्ष्मीश प्रसन्ना ममसर्वदा परांकुशोपाशमीत मुद्रंकर्वहती कपलासनस्तार्ककोटिप्रतिभां त्रिनेत्राँ భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమా అంగయ్యే శివే సర్వా దశాదికే శరణ్యేత్ర కెదేవి నారాయణి నమోస్థుతే మహాదేవ్యైజ వద్మహే విష్ణుపత్రైజ దీమి తన్నోలక్ష్మీ ప్రజోదయా ఆదు గాత్యాయనాయ వద్మే కన్యకుమారీమి తన్నో దుర్గి ప్రజోదయా ఆదు గౌరీపరాంబిగాదేవ్యే మనమ సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి అమ్మవారి మీద వేసేసేయండి ఈసారి రే నక్షత్రాలు తీసుకుని కుడిచేతి వైపుగా మూడుసారి ప్రదక్షిణాలు చేయండి ఓం యాని కాణించ పాపాన్ని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రశ్యంత ప్రదక్షిణపదే పదే పాపోహం పాప కర్మాహం పాపశం భవి త్రామానుకృమయాదేవి శరణాగతవత్సలే అనియదా ఆశరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావన రక్ష రాక్ష ఆత్మ ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అలవేసేయండి ఈసారి ఇంట్లో అవకాశం ఉంటే కనుక మోకాళ్ళ మీద ఒంగు నమస్కారం చేయండి లేనివారు అలా ఒంగు నమస్కారం చేయండి మీరమ్మ ఒంగు నమస్కారం చేయండి వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణమోష్ఠాంగ ఉచ్యత శ్రీ గౌరీప్రాంబిదేవి అని వర్మ సాష్టాంగ నమస్కారం సమర్పయామి సార్ కూర్చోండి లెంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాన్ని క్రియతే అహర్నిషం మయ దాసోహం ఇతిమాం క్షమస్వ జగదీశ్వరి పరమేశ్వరి అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి రక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేయండి మంత్రహేణం క్రియాహేణం భక్తిహేణం జగదీశ్వరి యత్పూజితం యాదేవి పరిపూర్ణం తత్స్వదేవ్ అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ గౌరీపరాంబిగా దేవత సుప్రిణాతు సుప్రీత్రసన్నోపరవతు అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమలు బొట్టు పెట్టుకోండి గౌరీపరాంబిగా దేవత ప్రసాదం శిరసా ఓ పుష్పం తీసి స్థలంలో పెట్టుకోండి గౌరీ పరాంబికా దేవత ప్రసాద సిద్ధిరస్తు ఇప్పటితో పూజ అంతా పూర్తయింది ఇప్పుడు మనం కథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కథ చెప్పుకోవడానికి ముందుగా ఈ నీళ్ళపళ్ళ ఉంది కదా నీళ్లపల్లాన్ని ఎలా ఎదురుకుండా జరుపుకోండి జరుపుకుని ఉన్నాయి కదా ఇవి ఎలా ఎదురుకుండా పెట్టుకోండి పెట్టుకుని ఒకవేళ కనుక కాలంలో వదిలే వాళ్ళు అయితే కనుక నదీ తీరలో వదిలే వాళ్ళైతే కనుక వాళ్ళు చక్కగా ఈ కైవచ్చుతోటి ఆ యొక్క ఒత్తులన్నీ కూడా వెలిగించి కథంతా పూర్తయిన తర్వాత ఏవైతే ఆ ధ్వనులు ఉన్నాయో అవన్నీ కూడా నదీ తీరలో వదలండి అలాగే ఇంట్లో ఇలా తులసికోట దగ్గర చేసుకునేవారు ఇలా పల్లెల్లో నీళ్ళు పోసి చేసుకునేవారు చక్కగా ఇక్కడే వదిలి వెలిగించి ఈ అంతా వింటూ ఆ యొక్క ఒత్తులు వెలిగించి ఆ ధ్వనులు ఆ నీళ్ళలో వదిలిపెట్టండి ఈసారి మీరు కథ వింటూ ఆ యొక్క కైవొత్తు వెలిగించి ఆ వదిలిపెట్టండి శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహర్నిషం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే అయితే ఈ పోలి స్వర్గం కథలో ఉండేటటువంటి విశేషం అంటే కనుక పూర్వం పోలి అనేటటువంటి ఒక ఆవిడ ఉండేది అయితే పూర్వకాలం ఏమిటంటే కనుక ఒక చాకల ఆవిడ ఉండేది అనమాట ఆ చాకల ఆవిడికి మొత్తం నలుగురు కొడుకులు నలుగురు కొడుకులకి కూడా చక్కగా వివాహాలు పూర్తయ్యాయి వివాహం అయిన తర్వాత నలుగురు కోడలు వచ్చారు నలుగురు కోడల్లోనూ కూడా చివరి కోడల పేరు పోలి అయితే ఇవిడికి ఏమిట్రా అంటే ముగ్గురు కోడల మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఎక్కువగా ఉండేది కానీ చివరి కోడలు పోలే అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు అందుచేత ఏ పూజ చేసినా ఏ ఏ ప్రయాణం చేసినా మిగతా ముగ్గురు కోడలతోటి అత్తగారు వెళ్ళేది తప్ప పోలేని మాత్రం ఎక్కడికి తీసుకెళ్లేదు కాదు ఎక్కడికి రమ్మనేది కాదు సరే ఒకనొక సమయంలో కార్తీక మాసం వచ్చింది అయితే ఈ కార్తీక మాసంలో ఏం చేశారంటే కనుక ఈ యొక్క చాకలావిడ ఆ ముగ్గురు కోడల్లో కూడా కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా నదీ తీరంలోకి వెళ్ళి శతభ్రంగా తలస్నానము చేసి అక్కడ నదీ తీరంలో దీపాలు వెలిగించి దీపాలు వదిలిపెడుతూ ఇలా కార్తీక మాసం నెల్లాళ్ళు చేస్తూ ఉండేవారట అయితే ఈ చివరి కోడలు అయినటువంటి పోలి మాత్రం ఆ యొక్క ఎక్కడికి వెళ్ళేది కాదు ఎందుకంటే అత్తగారు ఎక్కడికి తీసుకెళ్లేదు కాదు ఇంట్లో కాపలా పెట్టేస్తూ ఉండేది పాప ఈకి చాలా బాధ కలిగింది ఇదేమిట్రా నేను రోజు వెళ్ళలేకపోతున్నాను వాళ్ళకిలాగా దీపాలు వెలిగించుకోలేకపోతున్నాను చాలా బాధపడేది అయితే కార్తీక మాసం పూర్తయిన తర్వాత ఈ పోలీస్ వర్గం రోజున అంటే మార్గశిర మాసంలో మొట్టమొదటి రోజు పాడ్యమి రోజున వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే దీపాలు వెలిగించుకుందామని చెప్పేసి వాళ్ళు నదీ తీరంలోకి వెళ్ళారు ఈ పోలిని తీసుకెళ్లకుండా దీపం ఎలా వెలిగించాలో అర్థం అవటం లేదు అయితే ఆ సమయంలో ఏం చేసిందంటే పోలి తన ఇంటి దగ్గర ఒక పత్తి చెట్టు ఉంటే ఆ పత్తి చెట్టు కాయ కింద పడి ఉంటే అందులోంచి కొంచెం పత్తి సేకరించింది అలాగే నెయ్యి కోసం వెతికితే నెయ్యి దొరకలేదు సరే ఇంట్లో వెన్న చిలికినటువంటి కవ్వ ఉంటే ఆ కవ్వానికి ఉండేటటువంటి వెన్నను కొంచెం తీసి దాన్ని ఆ పత్తికి రాసి ఆ యొక్క ఇంట్లో ఉండేటటువంటి ఆ తులసి కోట దగ్గర అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి అక్కడ ఉండేటటువంటి ఇలాంటి పళ్ళెల్లో ఆ యొక్క వత్తి వేసి దాన్ని వెలిగించి ఎవరైనా చూస్తారేమో అని చాకలి బాణ ఉంటే కనుక ఆ బాణ మూత వేసేసింది అందులో అంటే ఎవరికి కనపడకుండా పూజ చేసినట్టు దీపం వెలిగించినట్టు అయితే భక్తిగా శ్రద్ధగా మాత్రం పూజించి దీపారాధన చేసింది సరే ఇదంతా పూర్తయిన తర్వాత ఒక రోజున ప్రత్యేకించి విష్ణులోకం నుంచి విష్ణు సాన్నిధ్యం నుంచి కొంతమంది విష్ణు దూతలు వచ్చి ఆ యొక్క పోలిని ఆ యొక్క రథం ఎక్కించుకొని ఆ యొక్క పోలిని తీసుకెళ్తూ ఉన్నారట పళ్ళకి ఎక్కించుకుని ఒక వాహనం ఎక్కించుకొని ఆ యొక్క విమానాన్ని ఎక్కించుకుని విమానాన్ని ఎక్కించుకుని పోలిని తీసుకెళ్తూ ఉంటే పోలిని స్వర్గాన్ని తీసుకెళ్తున్నారు అని ప్రచారం జరిగింది ఈలోపు ఆ అత్తగారు మిగతా ముగ్గురు కోడలు వచ్చి ఇదేంటి నా చిన్న కోడలు స్వర్గానికి వెళ్ళిపోతోంది ఏమిటా అని చెప్పేసి ఆ యొక్క చిన్న కోడలి కాలుని పట్టుకున్నారట విమానాన్ని ఎగిరిపోతుంటే కాలు పట్టుకుంటే వీళ్ళందరూ కూడా ఎగిరిపోతూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తి యొక్క దూతలందరూ ఏం చేశారంటే వాళ్ళని ముగ్గురిని కూడా మీరు స్వర్గానికి రావడానికి అర్హత లేదు మీరు అదే మీరు కిందే ఉండిపోండి అని తోసేసారట కారణం ఏమిటి అని అడిగారు వీళ్ళు మేము నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా దీపాలు వెలిగించాం దాని చేత స్నానాలు చేసాం ఇంత పూజలు చేసాం కదా మా చిన్న కోడలు ఏ పూజ చేయలేదు ఏ దీపం వెలిగించలేదు కదా మరి మేము ఎందుకు స్వర్గానికి వెళ్లకుండా మా పూలే ఎందుకు స్వర్గానికి వెళుతోంది అని అడిగారట అడిగితే అప్పుడు ఆ యొక్క విష్ణుదూతలు చెప్పారట అమ్మ మీరందరూ కూడా మీ కోడలు పూజ చేయకూడదు అని మీరే చెయ్యాలి అని మీరు మీ భక్తి మీకే ఉన్నట్టుగాను మీరు చేశారు కానీ మీ చిన్నకోడలు భక్తితో చేసింది మీరు భక్తి లేకుండా పూజించారు అంచేత భక్తిగా ఎవరైతే ఒక్క దీపం వెలిగిస్తారో వాళ్ళు స్వర్గానికి వెళతారు ఎవరైతే మార్గశిర పాడ్యం రోజున భక్తిగా దీపారాధన చేస్తారో వాళ్ళకి కార్తీక మాసం నెలాళ్ళు పూజ చేసిన ఫలితము నెలాళ్ళు దీపం పెట్టిన ఫలితం వస్తుంది కాబట్టి ఆ భక్తితో ఒక్క దీపం వెలిగించింది కాబట్టి ఆ ఫలితం వల్ల విష్ణులోకం నుంచి విమానం వచ్చింది ఇప్పుడు విష్ణులోకానికి వెళుతోంది మీరు ఎవరు కూడా రావడానికి అర్హత లేదు అని చెప్పేసి వాళ్ళని ఆ యొక్క ఏదైతే విమానం ఉందో విమానంలోంచి తోసేసారట బొందితో సహా ఆ యొక్క పోలి స్వర్గానికి వెళ్ళి విష్ణులోక సాన్నిధ్యాన్ని పొందిందట ఈ రకంగా ఎవరైతే కార్తీక మాసం పూర్తయిన తర్వాత ఈ పోలి స్వర్గం రోజున దీపాన్ని వెలిగిస్తారో అది నదీ తీరలో వదిలిపెడతారో లేదా ఏ రకంగా దీపాన్ని వెలిగించి కనీసం ఇంట్లో ఉండేటటువంటి జలంలో వదిలిపెడతారో వాళ్ళందరికీ కూడా విష్ణు సో విష్ణులోక సాన్నిధ్యం పొందడమే కాకుండా యలోకంలో సకలేశ్వరి భోగవాగ్యాలు అనుభవిస్తారు కార్తీక మాసంలో పూజించిన సంపూర్ణ ఫలితము అంతా కూడా దక్కుతుంది అని చెప్పేసి మనకి తెలియజేశారు కథ పూర్తయింది కాబట్టి రెండు అక్షత్రం ఆ గౌరీదేవి మీద వేసి రెండు అక్షతం సిరస్సు మీద వేసుకోండి అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా బ్రాహ్మలకి అంటే పూజ చేయించినటువంటి పూజారి గారికి బ్రాహ్మణకి దక్షిణ ఇవ్వందే పూజా ఫలితం మీకు రాదు కాబట్టి అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి ఈరోజు ముఖ్యంగా శాలిగ్రామదానం దీపదానం కూడా చేయాలి కాబట్టి వీటి రూపేణ స్వయం పాకం రూపేణ పూజించిన పూజ చేసినటువంటి పూజా దక్షిణ రూపేణ మీరు మాకు డబ్బులు పంపించాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసి మీ తోచినటువంటి దక్షిణని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ స్కాన్ చేసి మీ తోచినటువంటి దక్షిణని స్వయంపాకం బదులు అలాగే శాలిగ్రామదానము దీపదానం బదులు అలాగే పూజా దక్షిణ బదులు కూడా మీరు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఫోన్పే నంబర్కి కానీ లేదా ఈ గూగుల్ పే నెంబర్ కానీ లేదా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు అని తెలియజేస్తూ అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పేటలో జరిగే అన్నదానం కార్యక్రమాలకి గోసేవా కార్యక్రమాలకి ఇలాంటి ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి పూజా ఫలితం మీకు రావాలన్నట్లయితే ఖచ్చితంగా దక్షిణ పంపించాలి కాబట్టి అందరూ కూడా దక్షిణ పంపించవలసిందిగా తెలియజేస్తూ అలాగే ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత దీపాల నదిలో వదిలిన తర్వాత మీరు అందరూ కూడా పూజా సామాన్యులను సర్దుకుని అనుగ్రహానికి పాతులవలసిందిగా కోరుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం వల్ల ఈ పూజ చూసి అందరూ వీడియో చేసుకు అందరూ ఈ వీడియో చూసి పూజ చేసుకుంటారు ఆ ఫలితం కూడా మీకు వస్తుంది కాబట్టి అందరికీ కాస్త షేర్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇలాంటి పూజలు అన్నీ కూడా మీరు ఇంట్లో చేసుకోవడానికి వీలుగా భక్తి టీవీ పూజలు అనే ఛానల్ ద్వారా అన్ని రకాల పూజలు వ్రతాలు నోములు మీకు అందించడం జరుగుతోంది కాబట్టి వాటిలో అన్ని రకాల వీడియోలు ఉంటాయి కాబట్టి భక్తి టీవీ పూజలు అనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు